బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసింది. సమయం ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడులో ఉదయం నుంచే హైటెన్షన్ నెలకొంది. రాయలసీమ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలోనూ చెదురుముదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గోదావరి జిల్లాలో మాత్రం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారీ భద్రతా నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఘర్షణలపై ఈసీ అధికారి ముఖేష్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యులైన వారిపై కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. సమయం ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడులో ఉదయం నుంచే హైటెన్షన్ నెలకొంది. రాయలసీమ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలోనూ చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, మొత్తానికి ఏపీలో ఓట్ల పోలింగ్ అనేది ముగిసింది. రాజమండ్రి వ్యాప్తంగా చూసుకుంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది రాజేష్? థ్యాంక్ యూ ప్రసన్న. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 నియోజకవర్గాల్లో కూడా 2-3 చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం అంతా కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాల్లో కూడా ఇంచుమించుగా మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 చోట్ల కూడా కాకినాడ జిల్లాలోనూ 2 చోట్ల, అంటే కాకినాడ సిటీలో వైసీపీకి టీడీపీకి మధ్య కార్యకర్తల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. అలాగే కోనసీమ జిల్లాలో ముమ్మిడివరంలో చిన్న ఘర్షణ జరిగింది తప్ప, అలాగే పిఠాపురం మండలంలో కూడా ఒక చోట జనసేన కార్యకర్తలకు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా చిన్న చిన్న కార్యకర్తలు వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో వాళ్ళందరినీ పక్కన చల్ల చెదర చేసి పంపించి ప్రయత్నం చేశారు. మొత్తం చూసుకుంటే పోలింగ్ శాతం మాత్రం ఈ ఏడాది ఈసారి చాలా గణనీయంగా పెరిగిందని చెప్పాలి. ఇంచుమించు అత్యధికంగా చూసుకుంటే రామచంద్రపురంలో 80% ఓటింగ్ వచ్చింది. అత్యల్పకంగా పీగనవరంలో 67% మాత్రమే వచ్చింది. అయినా కానీ గతంతో పోల్చుకుంటే ప్రతి చోట కూడా ఇంచుమించుగా 60% మించి ఎప్పుడూ కూడా పోలింగ్ జరగలేదు. ఈసారి మాత్రం 70% మించింది, 80% మించింది కూడా పోలింగ్ జరిగింది. ఏదేమైనా ఈసారి ఈ ఓటింగ్లో మాత్రం పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగిందని చెప్పాలి. అంటే అధికారులు చేపట్టిన శక్తి వాళ్ళని అవగాహన కల్పించి రిస్క్ కావచ్చు. మాక్సిమం ఇంచుమించుగా పోస్టల్ బ్యాలెట్ అయితే ఉద్యోగస్తులు మాత్రం మాక్సిమం తమ ఓటు హక్కును వినియోగించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంచి 19 కాన్స్టిట్యూన్సీలో కూడా మంచి మేజర్ పార్ట్ అయితే 12 స్థానాల్లో అయితే మాత్రం ఇప్పటికే పోలింగ్ పూర్తిగా క్లోజ్ అయ్యింది. ఒక 7 స్థానాల్లో మాత్రం ఉమ్మడి తిరుగుతారు. అంటే కోనసీమ జిల్లాలో రామచంద్రపురం కావచ్చు, అలాగే కాకినాడ రూరల్ కావచ్చు, ఇలాగ రాజమండ్రి అర్బన్ సంబంధించి ఇక్కడ కూడా ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం దూరంగా చూస్తున్నాం. అయితే ఎన్నికల సిబ్బంది మాత్రం ఆర్వో మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, 6 గంటల సమయంలో పోలింగ్ ముగిసే సమయానికి గేట్ వద్ద ఉంటే ఖచ్చితంగా ఓటు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తాము, 6 దాటిన తర్వాత వస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. 6, 6:05, 6:10, అంటే వృద్ధులు కావచ్చు, వికలాంగులు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని అనుమతించారు. అయితే తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం పూర్తిగా నిలిపివేశారు. అంటే ముందుగానే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీరత్న మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకునుకున్న వాళ్ళు సాయంత్రం 6 లోపు పోలింగ్ బూత్ వద్ద ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఓటు హక్కు వినియోగించు. అంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ స్లిప్లు ఇచ్చి అందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకుని డిస్కస్ చేశారు. అయితే 6 తర్వాత వచ్చిన వాళ్ళని మాత్రం కొంతమందిని లోపలికి అనుమతించారు. ప్రస్తుతం మనం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన బూత్లో ఉన్నాం, ఇక్కడ లాలచెరు సెంటర్లో ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటిదాకైతే కొన్ని చోట్ల ఓటింగ్ కొనసాగుతూనే ఉంది. జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే
6 గంటల ప్రాంతంలో ఎక్స్ప్రెస్లో కనుక పోలింగ్ బూత్ వద్ద ఉంటే కనుక మీకు ఓటు వేసే హక్కు కల్పిస్తుంది. ఆ నేపథ్యంలోనే 6 గంటల సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఓటు వేసుకునేందుకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రసన్న. అయితే ఈ మొత్తం పూర్తి స్థాయిలో అవ్వాలంటే మాత్రం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంచుమించుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 కాన్స్టిట్యూన్సీలను కూడా పోలింగ్ పూర్తిగా పూర్తవుతుందని చెప్పి అధికార యంత్రాంగం అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రసన్న. థ్యాంక్ యూ రాజేష్.